జగజగనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగీముఖాంజగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. హరి ఓం. గజానన పద్మార్గం గజానన మహానిశం అనేకదంతం ఉపాత్మనే పరిణ తారకుపేతమై లయజాతు బిందవతుమై అఖండ మండలాకారం వ్యాప్తం యేన చిరాచరం పదం దర్శనం యేన తస్మై శ్రీ గురవే నమః. గణేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం శ్లోకం. శ్రీ కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రధాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర చైత్రశుద్ధ నవమి పుష్యం పుష్యమీ నక్షత్ర ధనుర్లగ్న పుష్కరాంశ సుముహూర్తం శనివారం తేదీ 13/4/2019 మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నమయ్య కీర్తనలు కళ్యాణము మరియు సీతారామనవమి శ్రీ సీతారామనవమి పూజ అంగరంగ వైభవంగా జరగబడను. కావున భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీస్సులు గైకొని అన్నప్రసాదములు స్వీకరించ ప్రార్థన. సాయంత్రము 7 గంటల నుంచి 9 గంటల వరకు అన్నప్రసాదములు జరపబడును. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. వి కోర్డియలీ ఇన్వైట్ యూ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ టు జాయిన్ అస్ ఫర్ పెర్ఫార్మింగ్ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అండ్ హ్యావ్ డివైన్ బ్లెస్సింగ్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆన్ సాటర్డే 30th April 2019. ప్రోగ్రామ్ డీటెయిల్స్ అది అండర్ 2 PM అండ్ ఆన్వర్డ్స్ అన్నమాచార్య కీర్తనలు, 3 PM అండ్ ఆన్వర్డ్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అండ్ శ్రీ రామనవమి పూజ, 7 PM to 9 PM అన్నప్రసాదం. వెన్యూ మాదిరేకర్ మార్కెట్ గార్డెన్ అపోజిట్ బిల్డింగ్ నెంబర్ 1 ఇంద్రానగర్ CHS లిమిటెడ్ జయశంకర్ యాజ్ఞిక్ మార్గ్ సైన్కోలివాడ ముంబై 4,37. భక్తులకు విజ్ఞప్తి. జై మార్కండేయ, జై పద్మశాలి, దాతలకు నమస్కారములు. ముంబైలోని పద్మశాలి సంఘాలను సామాజిక బాధ్యతతో కులబంధముల పురోభివృద్ధికై సేవలు అందిస్తున్నాయి. వారి సేవాభావాన్ని ప్రేరణగా తీసుకుని ముంబై నగరంలోని సైన్కోలివాడ మరియు పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న పద్మశాలి జ్ఞాతి బాంధవులకు సేవలు అందించడానికి సంకల్పించి మేము జ్యేష్ఠుల మార్గదర్శనంతో 2008 సంవత్సరంలో శ్రీ పద్మశాలి తెలుగు సమాజ సంఘం అని పేరుతో సంస్థను స్థాపించి ఉన్నాం. సంఘ ఆశయాలకు అనుగుణంగా ఈ కింది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 1. పద్మశాలి విద్యార్థిని విద్యార్థులకు
గుణ గౌరవ పురస్కారాలు ఇవ్వబడుతున్నవి. ఉన్నత విద్య అభ్యసించుటకే ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నవి. అలాగే యువకులలో పోటీతత్వాన్ని పెంపొందించుటకై ఆట పోటీలలో గెలిచిన వారిని సత్కరిస్తూ ప్రోత్సాహం చేస్తున్నాం. రెండవది, సంఘ సేవా కార్యక్రమాలు కేవలం సంఘ సభ్యులకే పరిమితం కాకుండా స్థానికంగా నివసిస్తున్న వారికి కూడా చెందే విధంగా ప్రతి సంవత్సరం ఉచిత వైద్య శిబిరములు నిర్వహింపబడుతున్నాయి. మూడు, జాతి మహిళలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నవి. అందులో భాగంగా మహిళలకు పసుపు కుంకుమ కార్యక్రమం, బతుకమ్మ పండగ, ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నవి. నాలుగు, జాతి బాంధవులకు గాయత్రి ధారణ మహోత్సవం, శ్రీ మార్కండే మహామని జయంతి ఉత్సవము, ఉగాది, దసరా సమ్మేళన ఉత్సవాలు ప్రతి ఏడా జరపబడుతున్నవి. ఐదు, స్వచ్ఛతా అభియాన్ పౌరుల్లో స్వచ్ఛత గురించి అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలతో మా సంఘం ఎల్లవేళలను సహకరిస్తూ సభ్యులకు ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడిన సంక్షేమ కార్యక్రమాలు జరుపుతున్నాం. అందులో భాగంగా బేటీ పడావో బేటీ బచావో, వృక్షారోపణం చే వన సంపదను కాపాడటం, నీరు వృధా కాకుండా చూచట, స్వచ్ఛ భారత అభియాన్ తదితర పౌర సంబంధిత విధుల వల్ల అవగాహన, లోక కళ్యాణార్థమై ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం 2017 సంవత్సరంలో ప్రప్రథమంగా ప్రారంభించబడి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహింపబడుతున్నది. ఈ ధార్మిక కార్యక్రమానికి ముంబై నగర నలుమూలల నుండి భక్తులు పాల్గొని తరలిస్తున్నారు. ఈ విధంగా శ్రీ పద్మశాలి తెలుగు సమాజ సంఘం సమాజ వికాసం కొరకు నిష్ఠతో కృషి చేస్తూ రేపటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ సంవత్సరం తేదీ 13/4/2019 శనివారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిశ్చయించబడింది. సంఘ కార్యక్రమాలను నిర్వహించడానికి మాకు కార్యాలయము లేకుండెను. సాంఘిక జీవనాన్ని కొనసాగించుటకై రాబో తరాలకు దిశానిర్దేశాన్ని అందించేందుకు స్థానికులు, ఉదారమంతులు ప్రోత్సాహంతో ఇందిరానగర్ సైన్ కోలివాడలో 400 చదరపు అడుగుల కార్యాలయము ఖరీదు చేయబడినది. సంఘ కార్యాలయము తేదీ 19/7/2018 నాడు రిజిస్ట్రేషన్ చేయబడింది. బిల్డర్ గారికి పెద్దొత్తు భాగము చెల్లించడం జరిగినది. ఇంకా 13 లక్షలు చెల్లించవలసి ఉన్నది. మన సంఘ కార్యాలయము కొనుగోలుకు చాలా మంది జీవిత సభ్యులు మరియు కుల బాంధవులు విరాళములు ఇవ్వడం జరిగినది. కావున మిగతా డబ్బు బిల్డర్ గారికి చెల్లించుటకై దాతలు మరియు కుల బాంధవులు సౌహృదయంతో విరాళములు అందించి బొంబాయి మహానగరంలో పద్మశాలి జాతి అభివృద్ధికై తోడ్పడగలని మనవి. వారందరికీ అభినందనములతో శ్రీ పద్మశాలి తెలుగు సమాజ సంఘం రిజిస్టర్డ్ సైన్ కోలివాడ. అదేవిధంగా విరాళ దాతల పేర్లు సంఘ కార్యాలయంలో బోర్డుపై ఈ క్రింద విధముగా వ్రాయబడు. డోనర్స్ నేమ్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద బోర్డ్. అదే విధంగా ఈసారి మనము స్వామినేరుని కూడా ప్రకటించడం జరుగుతున్నది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవము, శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ సంకల్ప దీక్ష స్మారకము అనగా స్వామినేర్ బ్యానరులు ప్రకటన మరియు విరాళములకు క్రింద మొబైల్ నెంబర్లకు సంప్రదించండి. ఫర్ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ సంకల్ప దీక్ష స్వామినేర్ బ్యానర్ అడ్వర్టైజ్మెంట్ అండ్ డోనర్స్ ప్లీజ్ కాంటాక్ట్ ఫాలోయింగ్ సావనీర్ కమిటీ. పొన్న శ్రీనివాసులు ఫోన్ నెంబరు 97-69-69-90. సాధు లక్ష్మణ్ గారు 98-69-99-54. గంజి వెంకటేశ్వర్లు గారు 98-2214-26-008. పగిడిమారి సత్యనారాయణ 88-508-25-382. దొంత శ్రీనివాస్ గారు 98-33-18-49-20. గడ్డం రమేష్ గారు 99-302-35-051. సావినేర్ తారీఫులు బ్యాక్ కవర్ పేజీ ₹20,000, ఫ్రంట్ పేజ్ ఇన్సైడ్ ఫ్రంట్ పేజ్ 15,000, బ్యాక్ సైడ్ పేజ్ 15,000, ఇన్సైడ్ కలర్ సెంటర్ పేజ్ 16,000, ఇన్సైడ్ కలర్ ఫుల్ పేజ్ 8,000, ఇన్సైడ్ కలర్ హాఫ్ పేజ్ 5,000, ఇన్సైడ్ బ్లాక్ అండ్ వైట్ ఫుల్ పేజ్ 5,000, ఇన్సైడ్ బ్లాక్ అండ్ వైట్ హాఫ్ పేజ్ 3,000. ఈ విధంగా సావినాన్ని ప్రింటించడం జరుగుతుంది. దయచేసి భక్తులందరూ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, బిజినెస్ వాళ్ళు, వాళ్ళందరూ తమ యొక్క శ్రద్ధతోటి వారి యొక్క బిజినెస్ను డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా కానీ సావినీర్లో అడ్వర్టైజ్మెంట్ చేయగలని చాలా చాలా మనవి చేసుకున్నాం. ధన్యవాదం. అందరు ధన్యవాదాలు. ఈ సంఘం తీసుకున్నప్పుడు అందరూ సహాయపడలే తీసుకున్నావు కానీ
అందరు సహాయం చేశారు, సంఘం తీసుకున్నాము. ఈ కొలివాడలో సంఘం లేకుంటే సంఘం నిలబెట్టాలని నిలబెట్టాము, అందరు ప్రోత్సాహంగా నిలబెట్టాం. కానీ మీరు ఒక్కరు చేసినట్లే, అందరు చేస్తేనే నిలబడి సంఘం కాబట్టి ఎదురుగా ఇంకో రూమ్ ఉన్నదా తీసుకోవాలి. మీరు అందరు సహాయం వల్ల అది కూడా తీసుకుంటాం, ధైర్యం ఉంది మాకు, అందరు తీసుకోవాలని కోరుతున్నాము. కాబట్టి అందరు సహాయం చేయాలని పదే పదే కోరుతున్నా. ఇప్పుడు కూడా సంఘంలో సంఘం తీసుకున్న అదృష్టం టైం ముహూర్తం మంచిదేమో కానీ అందరూ ప్రసరిస్తున్నారు, బాగా విషయంలో కూర్చునే రూపాయలు సంఘంలో అని చాలా సంతోషం మాకు. కాబట్టి ఇంకా రూపాలని కోరుతున్నాము. కాబట్టి నన్ను దయవచ్చాలని కోరుతున్నాను. శ్రీ పరమేశ్వర తెలుగు సమాజ సంఘం ఈరోజు మన శ్రీ డాక్టర్ శ్రీ కంటి అశోక్ గారు మనకు ఇక్కడ విచ్చేసి ఈ యొక్క మన డోనర్ బోర్డు మరియు శ్రీ వెంకటేశ్వర కళ్యాణ కార్యక్రమంలో ఫ్యాంప్లెట్ ఓపెనింగ్ కు మాకు మీరు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు కవర్ చేసి మన తెలుగువారి బంధువులందరికీ తెలియపరుస్తున్నందుకు మీకు మా సంఘం తరఫు అందరి తరఫు వెళ్ళి మీకు చాచాన్ని కృతజ్ఞత తెలుస్తున్నాను. ఈ యొక్క ఏకే తెలుగు మీడియా ఇంకా మీరు ఈ చెప్పే విధంగా ఇంకా దాన్ని మీరు చాలా ఒక పెద్ద ఒక ఒక ఫ్యూచర్లో ఒక ఛానల్ తెలుగు వాళ్ళ మన ముంబైలో మరియు ప్రతి ఒక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ మీరు ఒక చేసే కార్యక్రమంలో మీరు వరల్డ్లో ప్రతి ఒక్క కంట్రీకి మీరు తెలియపరుస్తున్నారు, దానికి కూడా మీకు చాలా ధన్యవాదములు. ఇదే విధంగా మీరు ముందర ఒక ఫ్యూచర్లో ఒక ఛానల్గా కూడా రావాలని దాన్ని మీరు చీఫ్ ఎడిటర్ ఇన్ఛార్జ్గా కూడా ఉంటారని మేము ఆశిస్తున్నాము. మరియు ముఖ్యంగా ఈ సంవత్సరము తేదీ 13 ఏప్రిల్ 2019 శ్రీ వెంకటేశ్వర కళ్యాణ కార్యక్రమం ఉంది. అదేవిధంగా మనందరూ పెద్ద చెప్పినట్టు ఈ సంవత్సరము అన్నమయ కీర్తనలు మరియు శ్రీరామనవమి కూడా ఆ రోజు శ్రీరాముని పూజ అవుతుంది. కళ్యాణం తో సహా మన సంకల్ప దీక్షలో 100 దంపతులు మనకు పూజ మీద కూర్చుంటారు. వారు కూడా ఎవరైతే మన వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు కూడా మాకు సంప్రదించాలని కోరుచున్నాము. అదేవిధంగా మనకు సెమినార్ కూడా ఈ సంవత్సరము ఒక పెద్ద చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే వచ్చిన విరాళంతో మేము ఒక సంఘం ఒక బిల్డర్కు బ్యాలెన్స్ అమౌంట్ పే చేసి ఇంకొక మాకు గది ఒక వచ్చేది ఉన్నది, అది కూడా మేము అందులో తీసుకొని ఇంకా ఈ చేసే కార్యక్రమాలు యోగా మరియు ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ మెడికల్ క్యాంపు మళ్ళా ఈ తరాన మనకు మన తెలుగు అనేది మర్చిపోతున్నాము. సో దాని గురించి మన వాళ్ళు ఇంకా తెలుగు దీన్ని ప్రోత్సహించే భజన కూడా మేము స్టార్ట్ చేసినాము. మన మహాశివరాత్రి రోజు జాగరణకు మనము నైట్ వరకు మేము అక్కడ భజన చేసినాము. అదేవిధంగా ఈరోజు కూడా మీకు కొంచెము మన భజన మండలి వాళ్ళు కొన్ని పాటింపించినారు. సో ఈ భజన ఏంటంటే మన ఇప్పుడు కొత్త తరం వాళ్ళు తెలుగు ఈ భజన మర్చిపోతున్నారు కాబట్టి దాన్ని కొత్త వాళ్ళు యంగ్ వాళ్ళు నేర్చుకోవాలనే ఉద్దేశంగా మేము పెట్టినాము. ఎవరైనా కానీ ప్రతి శనివారం ఇక్కడ 7 గంటలకు ఉంటుంది. ఎవరైనా మన వాళ్ళు ఎక్కడి నుండి అందరూ రావచ్చు, వచ్చి భజన పాల్గొనవచ్చు అని తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఈ సెమినార్కు మరియు మీ యొక్క విరాళ ఇచ్చే డబ్బులు ఈ సంఘానికి మనకు పేమెంట్ బిల్డర్కు పేమెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనికి ఏమైనా ఖర్చులు చేయము. ఆ ప్రోగ్రామ్కు మన కళ్యాణోత్సవ కార్యక్రమం అందరూ మనకు సహకరిస్తుంటారు. కెప్టెన్ తమిళ్ సెల్వం గారు మరియు రవిరాజ గారు మరియు కృష్ణవీన్ రెడ్డి గారు, అదేవిధంగా చాలా మన బిజినెస్ మ్యాన్లు మరియు జయప్రకాష్ గారు వేముల జయప్రకాష్ గారు మరియు అందరూ మనకు ఈ యొక్క కార్యక్రమానికి రచ్చ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన ఒక సభ్యులు ప్రతి ఒక్క సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళంతా సాయం అందచేస్తున్నారు. వారందరికీ మరి సంఘం తరఫుకి అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఈ యొక్క సహకారం మీద ఎల్లప్పుడూ అందరి మన ఉండాలి. ఈ సంఘానికి ప్రతి ముంబైలో ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శనంగా ఉండాలి. అదేవిధంగా అందరికీ సాయం కూడా చేసేటట్టు అన్ని కార్యక్రమం మేము ఈ యొక్క సంఘాన్ని ఉద్దేశం ఇంకో కళ్యాణోత్సవ కార్యక్రమం ఇంకో ఉద్దేశం ఏంటంటే మన తెలుగు వాళ్ళు అందరూ ఒక చోటుకు వచ్చి తెలుగు వాళ్ళు ఏంటి అనేది ఒక చూపించాలి అనేది కూడా ఒకటి ఉద్దేశంతో. ఎందుకంటే సైన్ కోలవాడు అంటే ఎక్కువ శాతము తమిళియన్స్ వాళ్ళు వీళ్ళు అని సౌత్ ఇండియన్స్ ఉంటారు తెలుసు, కాగా తెలుగు వాళ్ళకి అంత గుర్తింపు లేకుండే ఎక్కువ శాతం తమిళియన్స్ వాళ్ళు వీళ్ళని చాలా గుర్తుకు వస్తుండే. సో తెలుగు వాళ్ళకు ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశము ముఖ్యంగా ఈ శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవంలో అందరూ 2000 మంది పైన వచ్చి దేవుని దర్శనం చేసుకొని మన ఒక తెలుగు వాళ్ళ యూనిటీ చూపిస్తున్నారు. వారందరికీ కూడా చాలా చాలా ధన్యవాదములు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంకా ఒక పెద్ద ఎంతుకై ఒకప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఒక మన ఒక వెంకటేశ్వర గుడి కూడా స్థాపించే స్థాయికి మనం చేరుకోవాలి.
మన ఎందుకంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో ఎవరు గుడి స్థాపించడం, సంఘాలు అలాంటి కొన్ని జరిగినవి, కానీ ఒక గుడి కూడా స్థాపించడంతో మనం ఒక స్థాయికి చేరుకోవాలి. ఈ యొక్క కార్యక్రమం పెద్ద రూపంగా వెళ్ళాలి అని ఆశిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మన అందరూ తోడ్పడాలి. ముఖ్యంగా మన కృష్ణవేణి డాక్టర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము వాళ్ళు సహకరిస్తున్నారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. వాళ్ళు కూడా ఇంకా మన వాళ్ళ తరఫుకెళ్ళి వాళ్ళ మనకు వాళ్ళ పచ్చం మీద చాలా మనకు సాయం కూడా పొలిటికల్ కూడా మనకు సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మనకు వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ నగర సేవకులు కాబట్టి మా ఒక అందరి సహకారం ఆమెకు ఉంటుంది. మళ్ళీ ఆమె ద్వారా మన తెలుగు వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఇంకా మంచి సహకారం కలగాలని ఆశిస్తున్నాము. అక్కయ్య గారు కూడా ఇంకా ముందులో ఇంకా నగర సేవకు నుండి ఇంకా ముందు ఎమ్మెల్యే మరి ఇంకా ముందు పదాలు కూడా అవకాశం రావాలని కోరుచున్నాము. సో అందరికీ మరీ మరీ పేరు పేరున అందరికీ ధన్యవాదం చెప్తూ ఈ యొక్క మరి మళ్ళీ ప్రత్యేకంగా ఏకే తెలుగు వారి మండలికి ధన్యవాదం చెప్తూ మేము సెలవు తీసుకుంటున్నాము. ధన్యవాదం. ఒక చిన్న ప్రకటన, మన ఈ సంఘానికి స్థాపన చేయాలని ఒక మన కరణకొండ వెంకటేశం గారు వారు చాలా తోడు ప్రయత్నంలో చేసినారు. కానీ మన ఈ సమయంలో ఈ శుభ సంఘం అంటే ఈ సమయంలో ఈ మనం సాధించినప్పుడు ఆయన మన మనందరిలో మన మధ్యన లేడు. కానీ ఆయన ఎక్కడున్నా కానీ మనకు మనం ఆయన ఆశీర్వాదము మన మన అందరి మీద ఉంటుంది. ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన ఆశ ఉండే కాబట్టి అతి ఒక పెద్ద అమౌంట్ 1,11,000 రూపాయలు వాళ్ళు అందరికంటే హైయెస్ట్ డోజెస్ వాళ్ళకి ఆ కుటుంబం వాళ్ళు ఇచ్చినారు. వారికి కూడా ఇక్కడ కరెక్ట్ ప్రవీణ్ గారు ఉన్నారు, వారికి కూడా అందరికీ చాలా చాలా ధన్యవాదములు. అదేవిధంగా ఇంకా మిగతా అందరి డోనర్లకు కూడా మేము ఒక మొమెంటో కూడా ఇవ్వదలుచుకున్నాము. మన బహుశా ఉగాది రోజు వరకు ఉగాదికి మన ఎవరైతే డోనర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఒక మొమెంటోస్ కూడా అంటే అంటే మహారాజా పోషకులు రాజపోషకులు కానీ ఏ విధంగా అనుకున్నాము ఆ విధంగా మొమెంటోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఉగాది రోజు. సో ఆలోపు మేము ఇంకా ఎవరైనా డొనేషన్ ఇదచ్చుకుంటే ఇస్తే మళ్ళీ ఈ పేరు అనేది మేము ఫైనల్గా మళ్ళీ ఇంకోసారి ఒక నెల రోజుల తర్వాత మీరు ఇంకా వచ్చిన డొనేషన్లో కూడా వాళ్ళ పేర్లు కూడా ఇంక్లూడ్ చేసి ఈ డోర్ మేము బోర్డు ఫైనల్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఈ లోపు ఎవరైనా మనకి ఇచ్చేవాళ్ళు ఉంటే ఉగాది లోపు ఇవ్వాలని మనం కోరుచున్నాము. ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వర కళ్యాణము సంకల్ప దీక్షలో గత సంవత్సరము 100 దంపతులు మనం కూర్చుంటారు, అందరికీ చాలా మంచిగా అవుతుంది. అదేవిధంగా నా పర్సనల్గా కూడా నేను మా కుటుంబంలో అందరూ కూడా మా అబ్బాయి గురించే మేము ప్రార్థన చేస్తుంటాము. సో మా అబ్బాయికి మంచి కావాలి, ఆయనకు అనుకూలంగా కొన్ని పనులు జరగాలని మేము ఎప్పుడు ప్రార్థిస్తుంటాము. సో అదే మా సంకల్ప దీక్షలు కూడా ఉండే. సో అదే మా అబ్బాయి తోడుగా, ఎందుకంటే మేము ఆఫీస్ దూరమైన అందరి షిఫ్ట్ అయిన వల్ల నాకు కొంచెం ఇబ్బంది అవుతుండే. సో ఆ దేవుడు మాకు అందరిలో ఇల్లు కొనడానికి మాకు అవకాశం కలిగించినాడు. సో అది మేము హ్యాండ్ ఓవర్ వచ్చినది, వచ్చిన నాకు ఆపరేషన్ ఉన్నది. సో ఈ యొక్క సంకల్ప దీక్షలో కూర్చున్న వలనే ప్రతిదీ మా అబ్బాయి వినయ్కి మేము ఆయనకి ఏమి ఇంకా మేము చేయగలుగుతాం అనేది మేము ప్రయత్నిస్తుంటాము. సో ఈ సంకల్ప దీక్షలో కూర్చున్నందుకే నేను భావిస్తున్నాను. సో అదేవిధంగా అందరికీ ఆశీర్వాదాలు మా అబ్బాయితో ఉంటున్నది కాబట్టి అందరికి కూడా మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. దేవుడు కూడా దేవుడు ఇంకా కూడా మా అబ్బాయికి ఇంకా కొంచెం మాకు అనుకూలంగా మా ఆయనకు కలిగించాలని మేము ప్రార్థన చేస్తున్నాము.